మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులకు సాదర నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు తేదీ 8 అక్టోబర్ 2013 మంగళవారం. ఈనాటి మేషాది 12 రాశుల వారి రాశి ఫలాలను చూద్దాం. మేషరాశి. మేషరాశి జాతకులకు ఈ రోజున దుర్వార్త శ్రవణం చేస్తారు. ఏ పని తలపెట్టినా కానీ ఆ పని ఈ రోజున పూర్తి చేసుకోలేకపోతారు. అన్నింట ఆందోళన కూడా అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భయాందోళనల మధ్య ఈ రోజున కాలాన్ని గడుపుతారు. వృషభరాశి. అనుకోని విధంగా కొన్ని అవమానాలు ఎదురవుతాయి. వ్యసనాల ద్వారా అధిక ధన వ్యయం సూచిస్తూ ఉంది. దైవ దర్శనాల ద్వారా మానసిక చింతను దూరం చేసుకోగలుగుతారు. మిథున రాశి. కార్యదీక్షతో ఈ రోజున ఏ పనినైనా కానీ చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. పట్టుదల మీలో అధికమవుతుంది. ఈ రోజున ప్రారంభించే పనిని చక్కగా పూర్తి చేసుకుంటారు. అవమానాలు ఎదురైనా కానీ వాటిని అవరోధించుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ధన నష్టం వాటిల్లే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి. ఏ పని అయినా కానీ ఇట్టే పూర్తి చేసుకుంటారు. అట్టే విజయాన్ని పొందగలుగుతారు. బంధువర్గంతో కాస్త గొడవలు జరిగేటువంటి ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి. ఆనందంగా అధికంగా ఉంటారు. ప్రతి పని ఈ రోజున మీరు పూర్తి చేసుకుంటారు. ఆందోళనలు ఎక్కువ అవుతాయి. అలసట ద్వారా ఈ రోజున మీరు విశ్రాంతిని కోరుకుంటారు. కన్యారాశి. ఆందోళన అధికమవుతుంది. కార్య నష్టం వాటిల్లేటువంటి ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పనిని కూడా ఈ రోజున మీరు కష్టపడితే తప్ప పూర్తి చేసుకోలేకపోతారు. సహాయ సహకారాలు కోరిన వారి ద్వారా మీకు అందుతాయి. తులారాశి. దైవ దర్శనాలు ఈ రోజున చేసుకుంటారు. బంధువర్గం వారితో కాలక్షేపాన్ని చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఈ రోజున ఏర్పడతాయి. శరీర ఆరోగ్యం కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. వృశ్చిక రాశి. భార్యతో ఈ రోజున ప్రయాణాలు చేస్తారు. పనుల్లో బద్ధకాన్ని కూడా కలిగి ఉంటారు. విందు విహారయాత్రలకు హాజరయ్యేటువంటి ఆలోచనలు చేస్తారు. ధనురాశి. అధిక బాధలు అధికమయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. స్వల్పంగా విరోధాలు కూడా చోటు చేసుకుంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలకు ఈ రోజున అగౌరవం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరు కూడా మిమ్మల్ని నమ్మేటువంటి స్థితిలో ఉండకపోవడం మిమ్మల్ని బాధ కలిగిస్తుంది. మకర రాశి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఈ రోజున చేస్తారు. మాతృవంశీకులతో విరోధాలు అధికమవుతాయి. కుటుంబ కలహాలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. కుంభరాశి. భయాందోళనల మధ్య ఈ రోజున్ని కాలాన్ని గడుపుతారు. మిత్రుల రాకతో కాస్త సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికమవుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులను ఈ రోజున పూర్తి చేస్తారు. మీనరాశి. వ్యవహారంలో విజయాన్ని పొందుతారు. కార్యభంగం వాటిల్లేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. స్థాన చలనం కూడా కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవరోధాలు ఎదురవుతాయి. అన్నింట విరోధాలు కూడా కలిగేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలను పాటించడం శ్రేయస్కరం. వసుదేవుడు కృష్ణ పరమాత్మని చేత్తో తీసుకున్న మరుక్షణంలోనే చేతికుండేటటువంటి సంఖ్యలన్నీ కూడా వాటికవే ఓడిపోయి